సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఒక ప్రధాన అస్త్రంగా మారింది. అది తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, లేదంటే వైఎస్ఆర్సీపీకి కానివ్వండి. ఓకే, వైఎస్ఆర్సీపీ సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ విషయంలో మొదటి నుంచి కూడా, అంటే గతంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేవారు. అంటే సోషల్ మీడియా, అంటే సోషల్ మీడియా వింగ్ గురించి నేను మాట్లాడట్లేదు, పార్టీ తరపున సోషల్ మీడియాలో వాళ్ళ వాణి వినిపించేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో ఒక గట్టి వాణి వినిపించే ఒక సరైన కంచు కంఠం ఎవరిది అంటే, అప్పట్లో ముందుగా గుర్తొచ్చే పేరు యామిని సాధినేని. అంటే సాధినేని యామిని శర్మ గారు ఒక అంత, ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అంటే ఒక ఐడెంటిఫై, అంటే ఫోటోని ఆమె చూడగానే ఈమె యామిని శర్మ అని చెప్పే అంత గుర్తింపు వచ్చింది. అంటే సోషల్ మీడియా వేదికగా ఆమె పార్టీ తరపున వాణి వినిపించడమే, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆమె చాలా రోజులు, అలాగే తర్వాత ఆమె అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా సోషల్ మీడియాలో కెమెరా ముందు, ఫ్రంట్ కెమెరా ముందు మాట్లాడే ఆమె, తర్వాత మీడియా ముందు మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఒక అధికార ప్రతినిధి హోదాలో పార్టీ తరపున వాణి వినిపించడం, ఇదంతా చాలా కీలక రోలు, యాక్టివ్ రోల్ పోషించారు. తర్వాత ఏమైందో, కారణాలు ఏమైతేనో పార్టీకి రాజీనామా చేశారు, తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఓకే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున అంత యాక్టివ్గా అప్పుడు ఉన్నంత యాక్టివ్ రోల్ పోషిస్తున్నారా లేదా అంటే, అప్పుడుతో పోలిస్తే అంత లేదనే చెప్పాలి. సరే, ఇప్పుడు ఎప్పుడైతే యామిని శర్మ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయారో, ఆ సోషల్ మీడియాలో ఆ తెలుగుదేశం పార్టీ వాణ్ణి వినిపించే ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోయింది, ఫుల్ఫిల్ కాలేదు. అయితే మళ్ళీ ఆ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేస్తారా, అంటే ఎవరు వచ్చి ఎన్ని మాట్లాడినా, ఎవరు సోషల్ మీడియాలో టీడీపీకి అనుగుణంగా ఎంత ఫేస్బుక్ ద్వారా కానీ ఇతరితర ద్వారా ఎంత ఏం చేసినా సరే, యామిని సాధినేని గారు లాగా మళ్ళీ మాట్లాడే వ్యక్తి ఉన్నారా లేదు అంటే లేరనే చెప్పాలి మొన్నటి వరకు. అయితే ఇప్పుడు తాజాగా ఆ ప్లేస్ ఫుల్ఫిల్ అయ్యిందా అంటే, కొత్తగా ఇప్పుడు కొద్ది రోజులుగా ఒక స్వరం వినిపిస్తుంది, ఆమె వండవిల్లి అనూష. వండవిల్లి అనూష ద్వారా ఇప్పుడు పార్టీ వాణి వినిపించడం, అంటే ఆమె అక్కడ ఉద్యమం చేస్తున్న అమరావతి రైతుల తరపున కానీ, ఎవరైనా పార్టీని విమర్శిస్తే వెంటనే కౌంటర్ ఇవ్వడంలో కానీ, అలాగే చంద్రబాబు గారికి అండగా సపోర్ట్గా మాట్లాడడం కానీ, ఓకే ఆమె పార్టీతో, ఆమె పార్టీలో ఎలాంటి పదం ఉందా ఏంటి, ఆమె ఒక చిన్న కార్యకర్తనా ఏంటి అనేది, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కనుక, పార్టీకి సపోర్ట్గా అంటే చాలా విజ్ఞతతో ఆమె చాలా చాకచక్యంగా, అంటే ఎక్కడా కూడా వెనకకుండా వనకకుండా తాను చెప్పాలనుకునేది ముక్కుసూటిగా చెప్పేసేవారు ఒకప్పుడు సాధిని యామినేని. ఇప్పుడు అదే యామినేని ప్లేస్లో ఇప్పుడు ఉండవెల్లి అనూష కూడా సేమ్ అలాగే మాట్లాడుతున్నారా అంటే, ఖచ్చితంగా ఇప్పుడు అవునేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పే తీరు చూసిన, ఆమె మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆ బత్తి అయిపోయింది. ఆ లోటు యామిని శర్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు ఎవరు తీరుస్తారనుకుంటే ఉండవెల్లి అనూష రూపంలో ఆ ప్లేస్ రీప్లేస్ అయిపోయిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మరి అది నిజమో కాదో ఏంటంటే ఒకసారి చూస్తే కనుక, అప్పుడు ఆమె మాటలు విని ఇప్పుడు ఈమె మాటలు వింటుంటే సేమ్ అలాగే ఉంది, కంపేర్ చేయొచ్చేమని అనిపించింది. ఓకే, ఏదేమైనా సోషల్ మీడియాలో ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ అందులోకి ఒక మహిళా స్వరం వినిపించడం అనేది, అంటే అంత యాంగ్జైటీగా, అంత యాక్టివ్గా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చి పార్టీ తరఫు మాట్లాడడం అనేది పార్టీకి కూడా చాలా అవసరం. అలాగే వీళ్ళు కూడా ఒక రెస్పాన్సిబుల్గా తీసుకున్నారు. ఒకప్పుడు యామిని గారు అలాగే తీసుకున్నారు, ఇప్పుడు అనూష్ కూడా అలాగే తీసుకున్నారని చెప్పాలి. ఇద్దరు కంపేర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ లోటు భర్తీ అయిపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది ఆ ప్లేస్ టీడీపీకి అని చెప్పొచ్చు, ఒకవేళ అనూష గారి మాటలు ఎవరైనా వింటే కనుక. ఇది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.